అందరికీ నమస్కారం. ఇవాళ్ళ వీడియోలో గోధుమ రవ్వతో నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే రవ్వ ప్రసాదం చూపించబోతున్నాను. స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. నెయ్యి బాగా కరిగిన తర్వాత 1 కప్పు గోధుమ రవ్వని వేసుకోండి. మీరు కప్పు కానీ ఏదైనా సరే, బౌల్ కానీ ఏదైనా మెజర్మెంట్ తీసుకోవచ్చు. లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా రవ్వ అంతా కూడా వేయించుకోవాలి. రవ్వ బాగా వేగిన తర్వాత 4 కప్పుల వరకు నీళ్ళని వేసుకోవాలి. వేడిగా ఉన్న నీళ్ళని వేసుకోండి. మొత్తం కలిపేసుకుని మూత పెట్టి బాగా రవ్వ అంతా ఉడికించుకోవాలి. రవ్వ బాగా ఉడికిన తర్వాత 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. స్వీట్ ఎక్కువగా తింటే ఇంకొంచెం వేసుకుని బెల్లం బాగా కరిగిన తర్వాత కొద్దిగా జాజికాయ పొడి వేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే ప్రసాదం అంత బాగుంటుంది. బాగా కలిపేసుకుని కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకుని మొత్తం బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసుకోండి. చాలా కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే ప్రసాదం రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.